పేరు మార్చి వేరే పేరు పెట్టారు. పెట్టినా చాలా బాగుంది. ఆయన నాకు ఒక రోజు రాయమన్నారు. రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించి అంతకుముందు ఆయన దగ్గరికి వచ్చేముందు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము. అక్కడ వచ్చి ఆ పేరు మార్చిన తర్వాత లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు. చేసుకున్నాక చాలా బాగుంది. ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు, అవి పూజ చేసుకున్నాం. చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది, చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేకే గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో నుంచి మీరు బయటపడినట్లే. నమః శివాయ, శ్రీమాత్రే నమః. జీవితంలో కష్టాలు రాకుండా ఉండాలి అంటే మనం ఈ పనులు చేస్తే చాలు. సహజంగా ప్రతి మనిషికి కూడా జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. మరి వాటిని ఎదుర్కొనే ఒక శక్తి కావాలి అంటే దైవిక అనుగ్రహం కావాలి. కష్టాలే రాకుండా ఆనందంగా జీవించాలి అంటే దైవిక అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉండాలి. మానవ ప్రయత్నం మనం ఎంత చేసినప్పటికీ కూడా ఆ దైవిక అనుగ్రహం ఉంటేనే కష్టాలు లేని జీవితాన్ని మనం చూడగలుగుతాం. ముఖ్యంగా మీరు నెలకొక్కసారైనా కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి తీరాలి. అవకాశం ఉన్నవారు వారం వారం చేసేవాళ్ళు చాలామంది మనకి చూస్తూ ఉంటాం. లేదు అంటే నెలకొక్కసారన్నా నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేసి తీరాలి. అలాగే మీ కులదేవత, గ్రామదేవత, అలాగే మీ ఇష్టదేవత. సహజంగా ఇష్టదేవతను మనం అందరం ఆరాధిస్తాం, కానీ కులదేవతను మాత్రం ప్రతిరోజు ఆరాధించాలి. గ్రామదేవతని కనీసం నెలకొక్కసారన్నా దర్శించాలి. కులదేవత ఆలయాన్ని దర్శించాలి, గ్రామదేవత ఆలయాన్ని కూడా దర్శిస్తూ ఉండాలి. వీటితో పాటుగా మీరు కుదిరితే నెలకొక్కసారో, లేని ఎడల 6 నెలలకొకసారో, మరీ కుదరకపోతే సంవత్సరానికి ఒక్కసారో మీ నక్షత్రానికి అధిపతి అయిన ఆ దేవత ఆలయాన్ని మీరు దర్శించి తీరాలి. దర్శించినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు రాకుండా ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. మరి ఈ పని మనందరం చేస్తున్నామో లేదో ఒక్కసారి ఆలోచించండి. అలాగే మనం ప్రతినిత్యము కూడా గుడ్డివారికి, కుంటివారికి, అనాథలకు, కష్టాలలో ఉన్నవారికి చేతనైనంత మీ ఓపిక కొలది సహాయం చేయాలి, దాన ధర్మాలు చేయాలి. వీటితో పాటుగా పరనింద ఎక్కువగా చెయ్యరాదు. ఇలా గనక చేయకుండా ఉన్నట్లయితే మనకి జీవితంలో ఇబ్బందులు రావు. ఎన్నిటితో పాటుగా ఈర్ష, ద్వేషము, కోపము, అసూయల్ని మన దరిదాపులు రాకుండా చూసుకోవాలి. ఇవన్నిటిని మనం చెయ్యాలి అంటే దైవం యొక్క అనుగ్రహం కావాలి. అలాగే ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపారాధన, దైవారాధన, దైవం యొక్క ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలతో నడుచుకుంటూ ఉండాలి. ఈ పనులు గనక మీరు చేస్తూ ఉన్నట్లయితే జీవితంలో కష్టాలు లేని జీవితాన్ని పొందగలుగుతాం. అలాగే ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే తల్లిదండ్రులకి పాద నమస్కారం, లేదు అంటే వారి మాటను గౌరవించినప్పటికీ కూడా అంతటి ఫలితాలు వస్తాయి. ఇలా ఎవరైతే చేస్తున్నారో వారికి కష్టాలు లేని జీవితం, ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు ఈ పనుల వల్ల మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి కష్టాలు మీకు తామరాకుపోయిన నీటి బుడగలాగా మారిపోతాయి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. వచ్చినప్పటికీ కూడా వాటంతటికి అవి తొలగిపోతాయి. కష్టం వచ్చింది అనే విషయం కూడా మీకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నమ్మకం ఉన్నవారు, ఇది నిజమని నమ్మిన వారు ఆచరించే ప్రయత్నం చేయండి. వాస్తవంగా నేను చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్పినవే కాదు, ఎంతోమంది మహానుభావులు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న విషయాలే. కానీ మనకు ఎంత తెలిసినప్పటికీ కూడా మనం నిత్య జీవితంలో మర్చిపోతూ ఉంటాం. ఈ వీడియోల ద్వారా మీకు గుర్తు చేయటం వల్ల అవకాశం ఉన్నంత మేర ప్రయత్నం చేస్తారు అనే ఉద్దేశంతో మాత్రమే ప్రయత్నం చేయండి. మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.